ఆదికాండము ఆరవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని అలాగే ఏడవ అధ్యాయము ఒకటవ వచనాన్ని అలాగే ఎనిమిదవ అధ్యాయము ఒకటవ వచనాన్ని చదువుకుందాం దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకునిరే ఆదికాండము ఏడవ అధ్యాయము ఒకటవ వచనం యహోవా ఈ తరములో వారికి నీవే నా ఎదుట నీతిమంతుడై ఉండుట చూసితని గనుక నీవును నీ ఇంటివారు వాడలో ప్రవేశించడి ఆది కాండము ఎనిమిదవ అధ్యాయము ఒకటవ వచనం దేవుడు నోవాహును అతనితో కూడా వాడలోనున్న సమస్త జంతువులను పశువులను జ్ఞాపకం చేసుకునిను దేవుడు భూమి మీద వాయువును విసిరినట్లు చేయుటం వల్ల నీళ్లు ఆరిపోవును మొదటేమో చెడుతనము రెండవదేమో వాడ మూడవదేమో రక్షణ కలుగు చేసి వారిని విడిపించటం నెంబర్ వన్ మొదటేమైంది చెడిపోయింది రెండవది చెడిపోయిన దానికి పరిష్కారం మూడవది విడుదల ఈ మూడు విషయాల గురించి ఈరోజు కొద్ది నిమిషాలు మాట్లాడాలని ఆశపడుచున్నాను ఒకరోజు ఒక శాస్త్రవేత్తట ఒక పడవ అటువైపుకి వెళ్ళాలని నది అవతల వైపుకి వెళ్ళాలని ఒక పడవని మాట్లాడుకున్నాడు ఆ పడవని మాట్లాడుకుంటే అతడు ఆ పడవని నడిపించడానికి ఇష్టపడి సార్ మిమ్మల్ని అవతల వైపుకి తీసుకెళ్తాను సార్ అన్నాడట అంటే సరిగ్గా మధ్యదారిలోనికి వెళ్ళిన తర్వాత ఈ శాస్త్రవేత్త అన్నాడట ఏమయ్యా నీకేమైనా ఖగోళ శాస్త్రం తెలుసా అన్నాడంట ఖగోళ శాస్త్రం ఏంటి బాబు మా ఖగోళ శాస్త్రం ఏం తెలిసి మేము అసలు రెండో తర్వాత కూడా చదువుకోలేదు అన్నాడట ఎరా నీలో బుద్ధి లేదా లేదంటే జ్ఞానం లేదా అని తిట్టడం ప్రారంభించాడు ఎక్కువ చదువుకున్నవారు కొద్దిగా గర్వం ఉంటుంది అలాగే ఆ గర్వపు మాటలతో అంటున్నాడు నీకేమీ తెలియదా అని అంటున్నాడు పాపం వాడికి ఏమీ తెలియదు కాబట్టి ఏమి తెలీదు సార్ అని పరమ బతిములు తిట్టకండాన్ని తర్వాత కసేపు దూరం వెళ్ళిన తర్వాత నీటిలోనే ఈ ప్రయాణం వాడలోనే వృక్షశాస్త్రము తెలుసా అన్నాడు వృక్షాలు ఏంటి బాబు తాటి చెట్టు తెలుసు ఈత చెట్టు తెలుసు శాస్త్రాలు ఏమో మాకేం తెలుసు బాబు అది కూడా తెలీదా అసలు ఏం బుర్ర అనేది ఎందుకు చదువుకొని తిట్టడం ప్రారంభించాడు కొంతమంది చదువుకున్న వాళ్ళంత సులకను ఎక్కువ తిట్టేస్తారు తిట్టమోకండి అలాగే ఆడు మానవుడే అతను మనిషే అలా నువ్వు ఏదో పెద్ద హై లెవెల్లో ఉన్నావని అదేదో దిగువలో ఉన్నామని ఆ మనసుతో ఎప్పుడూ ఉండకూడదు తర్వాత ఇంకొద్దు దూరం వెళ్ళిన తర్వాత జీవశాస్త్రము తెలుసా అని అవన్నీ మాకేం అర్థమవుతాయి బాబు నన్ను వదిలే బాబు అండి ఆ కాసేపు వెళ్ళిన తర్వాత ఆ వాడ ఆ నావ చిల్లు పడ్డడం ప్రారంభమైంది ములిగిపోవడానికి సిద్ధమైపోతా ఉంది అది అప్పుడు అన్నాడు ఆ పడవ నడిపే చదువుకోలేని వ్యక్తి అయ్యా మీకు ఈత శాస్త్రం తెలుసా అన్నాడు అదేంటి బాబు అంటే ఇప్పుడు ఈత శాస్త్రం ఉంటేనే నువ్వు బయటికి రాగలుగుతా లేదంటే అక్కడ ముగిలిపోతా నదిలో ముగిపోతా నువ్వు నీ ఏ శాస్త్రాలు ఏ విద్యలు ఏమన్నా లేకపోయినా ఈ క్షణములో ఈత శాస్త్రం అంటే ఈత రాకపోతే నీ ప్రాణము పోతుంది రక్షణ కావాలి ఈరోజు మానవుడికి ప్రతి విషయంలో రక్షణ కావాలి ఆ రక్షణ ఎవరిస్తారు ఇస్తారు మానవుడు మానవుడి నుంచి రక్షణ పొందుకోలేనప్పుడు తప్పనిసరిగా ప్రభువారు అనగా దేవుడు ఆ రక్షణను ఇవ్వగలుగుతాడు మానవలని ప్రభువారు ఎంతగానో ప్రేమించాడండి దేవుడు ఎలాగూ చెప్పగలుగుతారంటారేమో భూమి డెబ్బై ఒక్క శాతం నీరుతో ఉందండి మన ప్రక్కనే కొన్ని కిలోమీటర్ల దూరంలో ఏముంది సముద్రం ఉందండి డెబ్బై ఒకటి శాతం నీరు శాతం ఉంది భూమి అనగా పొడి నేలగా ఉండేది ఇరవై తొమ్మిది శాతమే ఉంది నీరు శాతం ఎక్కువ పొడి నేలగా ఉన్న దాని మీద ఉన్నాం అంటే శాతం ఎంతంటే ఇరవై తొమ్మిది శాతం మాత్రమే ఉంది దీనిలో ఎనభై లక్షల జీవరాశులు ఉన్నాయి భూమి మీద ఏమిటి నెలలోనేమిటి ఎనభై లక్షల జీవరాశులు ఉన్నాయండి ఈ జీవరాశులకి దేనికి అంత విలువనివ్వలేదు ప్రభువారు మానవుడికి మాత్రమే విలువనిచ్చాడు ఆ మానవుడు మరలా జీవింప చేయగలుగుతాడు ఆ మానవుడు మరలా పనలోకాన్ని స్వసంతరించుకునేటట్లుగా ఆ మానవుడు ఆత్మ మరలా బ్రతికేటట్లుగా ఆ మానవుడి ఆత్మ సజీవముగా ఉండేటట్లుగా చేయగలిగాడు అంటే మానవుడికి చాలా విలువనిచ్చాడు ప్రభువారు మానవునికి చాలా విలువనిచ్చి ఆ విలువను కాపాడుకోమని అంటున్నాడు కానీ మానవుడు ఆ విలువలను కాపాడుకోలేకపోతున్నా అందుకని యేసు ప్రభు వారు మానవుడు విలువలను కాపాడలేకపోతున్నాడని ఆయన భూమికి మధ్య భాగములో ఎరుసలేము ప్రాంతంలో బెత్లహేము అనే గ్రామములో ఆయన జన్మించాడండి భూమికి మధ్య ప్రాంతము ఎరుసలేము పట్టణం అది ఏడు కొండల మీద ఉంది ఆ ఎరుశలేము పట్టణము ఆ ఏడు కొండల మీద ఎరుసలేము పట్టణములో బెత్లహేమనే ఊరులో చిన్న గ్రామములో పశువుల తొట్టెలో పరుండబెట్టి ఉన్నారని ఆయన పండగండి ప్రపంచకమంతా చేసుకుంటున్నారు ఏమండి మనకు భారతదేశానికి కొన్ని పండుగలు ఉన్నాయి మన రాష్ట్రానికి కొన్ని పండుగలు ఉన్నాయి మన రాష్ట్రంలో జరిగిన పండుగలు తెలంగాణలో జరుపుకోరండి తెలంగాణలో జరుపుకున్న పండుగలు మహారాష్ట్రలో జరుపుకోరు ఇక్కడ మనం సంక్రాంతి జరుపుకుంటే కొన్ని ప్రాంతాల్లో సంక్రాంతి జరుపుకుంటారా జరుపుకోరు అంటే ఒక రాష్ట్రానికి లేదా ఒక దేశానికి ఉంటుంది అన్ని దేశాల్లో అదే పండగ అదే సారి జరుపుకుంటారంటే జరుపుకోలేదు అలాగా యేసు వారు పండగ క్రిస్మస్ పండగ భూమి మీద ప్రతి మానవుడు ప్రతి దేశములో ఈ సమయములో అనగా ఈ నెలలో ప్రతి దగ్గర కూడా ఏసయ్య పండగ ఒకే టైములో జరుగుతుంది ఆమె చెప్పండి ఇరవై ఆరు పండుగలు ఉన్నాయి ముఖ్యమైన పండగలు అవి చాలా గొప్పవే కానీ ఒక ప్రాంతానికే అది పరిమితం కానీ క్రిస్మస్ పండగ మాత్రము అన్ని ప్రాంతాల్లో ఒకే నెలలో ఒకే సమయంలో డిసెంబర్ ఇరవై ఐదు అయితే భూమి మీద అంతా కూడా క్రిస్మస్ పండగే ఆమె చెప్పండి ఎంత గొప్ప విషయము రక్షకుడు ఈ లోకానికి వచ్చాడు రక్షించడానికి వచ్చాడు ఈ లోకంలో ప్రజలందరికీ రక్షణ కావాలండి రక్షణ లేకపోతే మనిషి ఆత్మహత్యకు దారి తీసేస్తున్నాడు రక్షించేవారు లేకపోతే ఆదరించేవారు లేకపోతే ఇక చచ్చిపోతే బాగుందని వెళ్ళిపోతా ఉన్నాడు చావుకి రక్షించేవాడు మానవులు ఉండటం వల్ల రక్షించేవాడు యేసుక్రీస్తు ప్రభులు వారు నేను ప్రకటిస్తున్న ప్రభువారు దేవునికి శోద్ర రక్షించేవారు కావాలి బాధలో ఉండి కష్టములో ఉండి వ్యాధులలో ఉన్న ప్రతి ఒక్కరిని ఈరోజు ఆయన రక్షించడానికి ఆయన ఇష్టపడుచున్నాడు ఈరోజు ఒకవేళ బాధలో ఉన్నావా ఈరోజు ఒకవేళ కష్టములో ఉన్నావా ఈరోజు ఒకవేళ ఇరుకులో ఉన్నావా ఈరోజు ఒకవేళ నీ కుటుంబ పరిస్థితి నీకు అస్తవ్యస్తముగా భారముగా ఉందా రక్షించేవాడు ఈరోజు నా ప్రభువారు ఆయన చెంతకు వచ్చి ఏసయ్యా ఇదిగో నా సమస్య ఇది అని వడగలిగితే రక్షించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు దేవునికి శోద్రం హలో మానవుడు మాత్రము దేవుని దగ్గరికి లేదు మానవుడికి దేవుడు అన్ని సమకూరుస్తూ ఉన్నాడు కానీ మానవుడు వద్దని వెళ్ళిపోతా ఉన్నాడు క్రీస్తు పూర్వము రెండు వేల మూడు వందల యాభై సంవత్సరములో ఒక పట్టణం ఉందండి ఆ పట్టణం చాలా రమ్యముగా కనబడుతుంది కానీ ఆ పట్టణములు ఎవరు కూడా దేవుడి మాటను వినటంలా మరి ఎలా ఉంది ఆ పట్టణం భయంకరమైన త్రాగుబోతులు ఎక్కువగా ఉన్నారు ఏమండి త్రాగి త్రాగి వారి శరీరమును పాడు చేసేసుకుంటున్నారు ఏమంటే మరొక విధము ఆ పట్టణంలో ఉన్న ప్రజలకు ఉన్నది ఏమిటంటే వాయా వరస లేకుండా చెల్లి తమ్ముడు లేకుండా వ్యభిచారం చేసేవారు ఉన్నారు ఏమండి ఆ పట్టణంలో దొంగతనము ఉంది ఆ పట్టణంలో వ్యభిచారం ఉంది ఆ పట్టణంలో త్రాగుబోతులు ఉన్నారు ఆ పట్టణంలో భయంకరమైన పాపం ఉంది ఆ పట్టణాన్ని చూసి చాలా బాగుంది అనగలుగుతామా అనలేము దేవుడు తొంగి చూశాడు ఆ పట్టణం వైపు అరే ఈ పట్టణం అంతా ఇంత భయంకరమైన పరిస్థితిలో ఉంది ఆ పట్టణంలో ఉన్నవారు హద్దులు దాటిపోయారు దేవుడు ఇచ్చిన హద్దులను దాటిపోయారు ఈరోజు చాలా మంది హద్దులు దాటిపోతున్నారు వివాహము కాకముందే వారు పాపము చేసేస్తున్నారు అంటే హద్దు దాటిపోతా ఉన్నారు వయసు రాకముందే త్రాగేస్తున్నారు అంటే వయసు వచ్చాక తాగమని కాదు అంటే దేవుడు ఏదైతే తాగవద్దంటున్నాడో దానిని హద్దు దాటిపోతా ఉన్నారు కుటుంబంలో హద్దులు దాటిపోతున్నారు పిల్లలు తల్లిదండ్రుల చేతిలో నుండి చాలా మంది తల్లిలు వచ్చి చాలా మంది తండ్రులు వచ్చి అంటున్న మాట ఇదే అయ్యా మా చేతిని దాటిపోయారయ్యా హద్దు దాటిపోయారయ్యా అని చాలా మంది వాదన చెందుతా ఉన్నారు ఈ రోజు ఆ పట్టణం అనగా క్రీస్తు పూర్వం రెండు వేల మూడు వందల యాభై సంవత్సరంలో ఒక పట్టణం ఉంది ఆ పట్టణము కూడా భయంకరమైన హద్దులు దాటిపోయారు ప్రభు అని ఇందాక చదివిన వచనములో ఆయన తొంగి చూశాడంట పట్టణం ఎలా ఉందంట చెడిపోయింది అరే చెడిపోయింది పట్టణము చెడిపోయిన జీవితము కలిగి ఉంది మరి నేను బాగు చేస్తానా నేను బాగు చేయడానికి ఇష్టపడతానని తొంగి చూశాడు ఎవరైనా మంచి వ్యక్తులు ఎవరైనా ఉన్నారేమో మంచి ప్రవర్తన కలిగిన వారు ఎవరైనా ఉన్నారేమో అని మంచి ఆలోచనలు కలిగిన వారు ఎవరైనా ఉన్నారేమో అని మంచి నడవడిక కలిగిన వారు ఎవరైనా ఉన్నారా అని ఆలోచన చేశారు చేసి తొంగి చూసినప్పుడు బలు రక్షక చట్ల మధ్య ఒల్లి పద్మం లాగా కనిపించాడు ఎవరు నవోహో కనిపించాడు